హలో ఎవ్రీవన్ నేను మీ గౌతమి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి థాట్స్ అందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు పిల్లలకి ఎంతో హెల్తీ అండ్ టేస్టీ అయిన ఉగ్గుని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇది పిల్లలకి వెయిట్ గెయిన్ అవ్వడానికి స్ట్రాంగ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది దీన్ని ఆరు నెలల నుండి ఎయిటీన్ మంత్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పెట్టొచ్చు లెట్స్ గెట్ ఇన్ వీడియో ఉగ్గు తయారు చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం బియ్యం నేను ఈ టీ గ్లాస్తో మూడు మూడు గ్లాసులు తీసుకున్నాను బియ్యం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి పప్పులు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి ఎందుకంటే వాళ్ళకు ఈజీగా అరగడానికి బియ్యం ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి బియ్యం మూడు కప్ మూడు గ్లాసులు తీసుకున్నాను పెసరపప్పు హాఫ్ గ్లాస్ బాదం ఐదు నుండి ఆరు తీసుకోండి మినప్పప్పు హాఫ్ గ్లాస్ శనగపప్పు హాఫ్ గ్లాస్ పల్లీలు హాఫ్ గ్లాస్ ఐదు ఆరు కాజు కందిపప్పు జీలకర్ర కూడా తీసుకోండి ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి జీలకర్ర కూడా కొద్దిగా తీసుకోండి జీలకర్ర పల్లీలు కాజు బాదం తప్ప మిగతా అన్నీ బియ్యం పప్పులన్నింటినీ కూడా నీట్గా కడుక్కొని ఒక రోజు మొత్తం ఎండలో ఎండబెట్టుకోవాలి ఇప్పుడు బాగా ఎండిన పప్పులు మరియు బియ్యంని స్టవ్పై ప్యాన్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి నేను ముందుగా బియ్యం మరియు జీలకర్రని ప్యాన్లో వేసి వేయించుకుంటున్నాను ఒక ఐదు నుండి ఆరు నిమిషాల వరకు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి అడుగున మాడకుండా ఈ విధంగా వేయించుకోండి చూశారు కదా ఈ విధంగా బాగా వేయించుకోండి నెక్స్ట్ పప్పులను అన్నింటినీ కూడా పచ్చివాసన పోయి మంచి రంగు వాసన వచ్చే వరకు బాగా కలుపుకుంటూ ఈ విధంగా వేయించుకోండి పప్పులు మాడకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉండండి మిగతా కందిపప్పు శనగపప్పు పెసరపప్పు మినపప్పును కూడా ఇదే విధంగా వేయించుకోండి పల్లీలు బాదం కాజును కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకోండి వేయించుకున్న బియ్యం మరియు పప్పులను అన్నింటినీ కూడా చల్లారనివ్వండి పప్పులన్నీ కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి ఈ విధంగా ఫైన్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా సాఫ్ట్గా పౌడర్ని ప్రిపేర్ చేసుకోండి అవసరమైతే పిండి పట్టే జల్లడతో కూడా ఒకసారి జలించుకోండి పౌడర్ రెడీ అయింది కదా ఇప్పుడు ఉగ్గేలా వండుకోవాలో చూసేద్దాం నేను సిక్స్ మంత్స్ బేబీ కోసం ఈ విధంగా వన్ స్పూన్ ఆఫ్ పౌడర్ని తీసుకొని ఉండలు లేకుండా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా బాగా కలుపుకోండి ఉండలు లేకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలపండి ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం దేంట్లో అయితే ఉగ్గు వండాలనుకుంటున్నామో దాంట్లోకి ఈ మిశ్రమాన్ని షిఫ్ట్ చేయండి నేను ఒక స్పూన్కి ఈ విధంగా పావు లీటర్ గ్లాస్ వరకు వాటర్ వేస్తున్నాను ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్పై పెట్టి ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ పది నిమిషాల పాటు ఉడకనివ్వండి పది నిమిషాల తర్వాత మనకి ఉగ్గు ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది ఇప్పుడు లూజ్గానే ఉంది కానీ చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూశారు కదా చల్లారిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వస్తుంది దీన్ని కొద్దిగా వేడిగా ఉండగానే పిల్లలకి పెట్టండి చల్లారితే మళ్ళీ వాటర్ వాటర్ అయిపోతుంది ఉగ్గు పౌడర్ని కొద్ది కొద్దిగానే ప్రిపేర్ చేసుకోండి అలా అయితేనే మనకు ఉగ్గు టేస్టీగా ఉంటుంది చూశారు కదా ఎంతో ఈజీగా ప్రోటీన్ బేబీ ఫుడ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్